అందరికి ఈ రోజు నా డ్రాయింగ్ బుక్ లో ఏముందో అని నేను ఇప్పటి వరకు చేసిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ చూపిస్తాను. చూసేద్దాం, వచ్చేయండి. కమ్ ఆన్ లెట్స్ సీ. ఇదే నా డ్రాయింగ్ బుక్. దీని మీద వైట్ పెయింట్ మార్కర్ తో డూడ్లింగ్ వేసుకున్నాను. ఇదే ఆ పెయింట్ మార్కర్. నా బుక్ లోపల ఏముందో చూసేద్దాము. ఇదే నా ఫస్ట్ డ్రాయింగ్. కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది కాబట్టి 100/100 నేనే వేసుకున్నాను. ఈ డ్రాయింగ్ లో ఉందైతే ఎవరో కూడా నాకు తెలీదు. గూగుల్ లో చూస్తే ఎవరో ఫేమస్ ఇటాలియన్ స్కల్ప్చర్ అంట. అంత గొప్ప డ్రాయింగ్ చేసిన తర్వాతే నాకు అర్థమైంది. ఇదైతే దీప్తో పడుకునే డ్రాయింగ్ ఫేస్ సగం వేసేవాడు 50/100 అని వేసుకున్నాను. నాకు కార్స్ పిచ్చి, అందుకే ఒక కార్ డ్రాయింగ్ అయినా నా బుక్ లో ఉండాలనుకున్నాను. ఇదైతే బయాలజీ క్లాస్ లో ఏసీ వేసి అలవాటు అయిపోయింది డ్రాయింగ్. భలే క్యూట్ గా ఉంది కదా డ్రాయింగ్. అయితే డ్రాయింగ్ లో ఉంది ఎవరో కాదనమాట, అది నేనే. నా చిన్నప్పటి డ్రాయింగ్ అది. అవెంజర్స్ లో అయితే కెప్టెన్ అమెరికా నా ఆల్ టైమ్ ఫేవరెట్. మామూలుగా ఉండదు అసలు. ఇదైతే న్యూటన్స్ గ్రావిటీ అనమాట. చెట్టు నుంచి పడిన యాపిల్. డిఫరెంట్ షేడ్స్ అన్ని కలిపి నా నేనైతే రాద్దాం అనుకున్నాను. కాకపోతే మొత్తం అంతా వేసాక అంతా ఒకే షేడ్ లో వచ్చేసింది. దిస్ ఈజ్ రంగుల రంగు చొక్కా. దీనికి బ్రాండ్ నేమ్ కూడా ఇచ్చేసాను, గుచ్చి అని చెప్పి. ఎప్పుడు నవ్వుతూ ఉంటా కాబట్టి ఇదైతే నేను. ఇది మాత్రం మా చెల్లెండి. ఇదైతే క్యూట్ ఫ్యామిలీ పెయింటింగ్ అనమాట. కాకపోతే దీంట్లో ఏమైందంటే ఆ కుక్కను తీసుకొచ్చి ఆ ముసలావిడ దగ్గర వేయాలి, ఆ పాపను తీసుకొచ్చి ఆమె పైన వేయాలి. ఏదో అలా చేసే సెట్ చేసేసాను పెయింటింగ్ అయితే మొత్తానికి. పాపం ముసలావిడ పొట్టొచ్చింది కదండి, వాకింగ్ చేసేస్తుంది. ఇదైతే సగం తినేసిన పుచ్చుకాయి. నెక్స్ట్ పేజ్ లో వేసాను ఈ పెయింటింగ్ ని. ఇదేనండి సగం తినేసిన పుచ్చుకాయ పెయింటింగ్. ఇట్స్ డాన్సింగ్ బటర్ఫ్లై పెయింటింగ్ అనమాట. కాకపోతే ఆ కలర్ ఎక్కువైతే ఆ ఫేస్ దగ్గర కొంచెం ట్యాన్ అయినట్టుంది. అంటే నాకు వచ్చిన అన్ని షేడ్స్ కలిపే చేసిన పెయింటింగ్ ఇది. అక్కడ ముసలి తాత కూడా కర్ర పట్టుకుని ఉంచున్నాడు. ఈ పెయింటింగ్ అయితే ఎక్కడికో తీసుకెళ్దాం కదా అని వేసాను, కానీ చివరికి అదేమో ఇట్లా అయిపోయింది. ఇట్స్ ద క్యూటెస్ట్ ఆఫ్ మై పెయింటింగ్ అనమాట. భలే ఉన్నాడు కదా బుడ్డోడు, బుజ్జి బుజ్జిగా బొగ్గులు వేసుకుని. ఈ పెయింటింగ్ అయితే మీరు గెస్ కూడా చేయలేరు. ఇట్స్ మోనాలిసా డూప్ అనమాట. ఇదైతే రెవలాన్ లిప్స్టిక్ యాడ్ లాగా సగంలోనే అయిపోయింది పెయింటింగ్. పాపం ఈ పెయింటింగ్ చూస్తేనే అర్థమైపోద్ది. ద టైటిల్ ఈస్ చుక్కల్లో చంద్రుడు పెయింటింగ్. అంతేనండి నా డ్రాయింగ్. క్లియర్ ఇది పెయింటింగ్స్ హైలైట్ చేస్తున్నాను. పాపం దీన్ని ఎన్ని సార్లు కింద పడేసి మెడ రొప్పట్టేశాను. ఇది క్విక్ వెనబౌంట్ అనిపించి అనిపించి ఆ మెడ చూడండి అసలు ఎట్లా ఉబ్బిపోయిందో కదా పాపం. ఇదైతే బయాలజీలో నా డిసెక్షన్ గ్లాసెస్. దీన్ని కూడా వదిలిపెట్టకుండా గ్లాస్ పెయింటింగ్స్ వేసేసుకున్నాను. కాకపోతే గ్లాస్ పెయింటింగ్స్ వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రం భలే కనిపిస్తాయి అసలు. ఇది కూడా గ్లాస్ పెయింటింగ్ వైట్ బార్డర్ తో హైలైట్ చేసుకున్నాను. దీని లోపల లైట్స్ వేస్తే భలే రిఫ్లెక్ట్ అయ్యింది. అది కూడా చూపిస్తాను లైట్స్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతాయో. ఇది ప్లాస్టిక్ స్పూన్స్ యూస్ చేసి చేశాను. ఇది నా ఇంటర్లో ఉన్నప్పుడు చేశాను. అంత బాగా ఫెవిక్రోల్ ఫెవిక్విక్ ప్లాస్టర్ చేసి అంటించేసాను. అందుకే ఒక్క స్పూన్ కూడా ఓడలేదు. క్యూట్ క్యూట్ ఉన్నాయి కదా రోజెస్ పడేవి, ఎందుకని చెప్పి వాటిని కూడా డ్రై చేసేసి పైన గోల్డ్ హైలైట్స్ వేసుకుని కింద బాటిల్ డిజైన్ వేసేసుకుని పెట్టేసుకున్నాను. లైట్స్ పెట్టి చూపిస్తాను అన్నారు కదా, ఫెయిరీ లైట్స్ పెట్టానండి దాంట్లో. ఆ వైట్ స్పూన్స్ వల్ల చూడండి లైట్ ఎంత బాగా కనిపిస్తుందో కదా. గ్లాస్ పెయింటింగ్ పైన ఫ్లాష్ లైట్ వేసాను చూడండి. గ్లాస్ నుంచి పెయింటింగ్స్ ఎంత బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయో కదా వైట్ ఫ్లోర్ మీద. నాకైతే రిఫ్లెక్షన్స్ అన్ని మంచి డిస్కో లైట్స్ లా కనిపిస్తున్నాయి. ఈ తప్పు ఇరిగిపోయింది, పడేయటం ఎందుకని చెప్పి దీని మీద ఇట్లా బొమ్మ వేసేసుకుని పెయింటింగ్ వేసేసుకున్నాను. పైన చిన్న చిన్న క్యూట్ డాల్స్ పెట్టేసుకుని మంచి షోకేస్ బొమ్మలా డెకరేట్ చేసేసాను దీన్ని. బటర్ మిల్క్ గ్లాస్ పాపం ఇది కూడా విరిగిపోయింది. దీన్ని నీట్ గా ఫెవికాల్ తో అంటించేసుకుని పెయింటింగ్ వేసేసాను. పైన గ్రాస్ తో డెకరేషన్ చేసేసాను. ఈ పెయింటింగ్ చేయడానికి 5 డేస్ పట్టింది నాకు. మా అమ్మ అంటేనే ఉంది ప్లేస్ లేదు ఎక్కడ పెడతా ఎక్కడ పెడతా అని. మీకెందుకు నేను సెట్ చేస్తా కదా అని చెప్పి అట్లా ఫ్రిడ్జ్ పైన సెట్ చేస్తాను. ఫైనల్ గా మా అమ్మ హ్యాపీ, నేను హ్యాపీ. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.